ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అందమైన వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది మాత్రం వాళ్లకున్న వింత రూపం కారణంగా అందమైన వాళ్ళుగా పిలువబడుతూ మోడలింగ్ రంగాన్ని ఒక ఊపు ఊపుతూ ఉంటారు. సో అలాగా వింత అందాన్ని కలిగిన కొంతమంది గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మారియా ఓజ్. యాక్చువల్గా ఈమెమీ మరీ అంత గొప్ప అందగత్త కాదు, కానీ ఈమె మాత్రం మోడలింగ్ రంగంలో దూసుకొని వెళుతూ ఉంది. ఈమె మోడలింగ్ రంగంలో ఇంత అద్భుతం సృష్టించడానికి కారణం ఏంటో తెలుసా? ఈమె యొక్క కళ్ళు. నిజం, ఈమె యొక్క కళ్ళే ఈమెకు ఒక వింత లుక్ను తీసుకొచ్చి పెట్టాయి. సో అందువలనే ఈమె చాలా త్వరగా పాపులర్ అయిపోయింది. మొదట ఈమె ఇన్స్టాగ్రామ్లో తన యొక్క వీడియోస్ని పోస్ట్ చేస్తూ వచ్చేది. సో అలాగా మెల్లిమెల్లిగా ఈమె ఫేమస్ అయింది. ఈమె కళ్ళు అనేవి చాలా పెద్దవి, కానీ ఈమె ఈ కళ్ళు కోసం అసలు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోలేదు. న్యాచురల్గానే ఈమెకి ఇంత పెద్ద కళ్ళు అనేవి పుట్టాయి. సో బేసిక్గా చిన్నప్పుడు ఈమెను కూడా చాలామంది ఏడిపించేవారు పెద్ద కళ్ళు అని చెప్పేసి, కానీ ఆ తర్వాత ఆమె దేన్ని పట్టించుకోకుండా ఆమె తన యొక్క లైఫ్ని ముందుకు లీడ్ చేస్తూ వచ్చింది. ప్రజెంట్ ఈమె మోడలింగ్ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తూ ఉంది. కాకపోతే మొదట్లో ఈమెను కూడా కొంతమంది హైట్ తక్కువ అని చెప్పేసి మోడల్గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఆ తర్వాత ఈమెకున్న ఫాలోయింగ్ని, ఈమెకున్న స్పెషల్ లుక్స్ని బట్టి ఈమెను మోడల్గా యాక్సెప్ట్ చేశారు. ప్రజెంట్ ఈమె చాలా వాటిలో మోడల్గా చేస్తూ ఉంది. అయితే ఈమెను చాలామంది జపాన్ యొక్క కార్టూన్ షోస్లో ఉండే కామిక్ క్యారెక్టర్స్తో పోలుస్తూ ఉంటారు, ఎందుకంటే వాటి యొక్క కళ్ళు కూడా ఇలాగే పెద్దగా ఉంటాయి కాబట్టి. సో చూశారు కదా ఈమెను మీరే. నెంబర్ 2, హర్నామ్ కౌర్. యాక్చువల్గా అందరు మగవాళ్ళకి కూడా గడ్డం అనేది ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి మాత్రం గడ్డం అనేది ఉండదు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అదంతా కూడా ఈ మహిళ విషయంలో జరగలేదు. ఈ మహిళ గడ్డంతోనే ఉంది. ఈ మహిళకి గడ్డం అనేది దాదాపుగా 12 సంవత్సరాల వయసు నుంచి పెరగడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె యొక్క వయసు 28 సంవత్సరాలు. అయితే ఈమెను కూడా మొదట్లో చాలామంది చాలా రకాలుగా ఏడిపించారు. అయితే ఈమె ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంది. ఆ ప్రాబ్లం కారణంగానే ఈమె యొక్క బాడీ మొత్తం కూడా హెయిర్ అనేది పెరుగుతూ ఉంది, చేతుల మీద, ఛాతీ మీద, అంతేకాకుండా గడ్డం కూడా అలా పెరుగుతూ ఉంది. ఈమెను ఎంతోమంది ఈ గడ్డాన్ని చూసి ఏడిపించారు, ఎన్నో రకాలుగా గేలి చేశారు, బట్ అయినప్పటికీ కూడా ఈమె వాటిని దేన్ని కూడా పట్టించుకోలేదు. తన లైఫ్ను తను లీడ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈమె అందరికంటే చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ఈమె కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా కలిగాయి. అదేంటి అంటే, ఈమెని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరో అబ్బాయి అనుకొని కొన్నిసార్లు అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేశారంట. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. బట్ ఈమె మొదట్లో ఈ గడ్డాన్ని తీయడానికి చాలా కష్టపడేది, షేవింగ్ చేసేది, ఏవేవో బాధలు పడేది, కానీ తర్వాత మాత్రం దీని గురించి పట్టించుకోవడం మానేసి దీన్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈమె చెప్పేది ఏంటంటే, నేను ఈ గడ్డాన్ని ఉంచుకుంటాను, సొసైటీ ఏమనుకున్నా కూడా నాకు అనవసరం, నేను వాళ్ళు ఒక మహిళ అంటే ఎలాగే ఉండాలి అని అనుకుంటున్నట్టయితే నేను అలా ఉండదలుచుకోలేదు, నాకు ఒకే ఒక జీవితం ఉంది, అది నేను నాకు నచ్చినట్టు జీవిస్తూ ఉంటాను, ఒక యుక్త వయసు ఉన్న గడ్డం ఉన్న అమ్మాయిగా బతకడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను, నేను నా జీవితంలో నివసిస్తున్నాను, మరొకరి జీవితంలో కాదు, సో నా జీవితం నాకు నచ్చినట్టు ఉంటుంది, మరెవరికో నచ్చినట్టు కాదు అని చెప్తుంది ఆమె. నెంబర్ 3, ఐఏ ఆస్టగ్రన్. యాక్చువల్గా అందరూ కూడా చాలా వింత ఫిజిక్ని కలిగి ఉండి మోడల్స్గా ఎదుగుతూ ఉంటారు, కానీ ఈమె కూడా ఒక వింత ఫిజిక్ అనేది ఉంది, అందువల్ల ఈమె మోడల్గా ఎదిగింది. మరి ఈమెకున్న వింత ఫిజిక్ ఏంటో తెలుసా? పొడుగైన కాళ్ళు. ఈమె యొక్క మొత్తం హైట్ 178 సెంటీమీటర్లు కాగా ఈమె యొక్క కాళ్ళ హైటే 108 సెంటీమీటర్లు అంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈమె ఎంత పొడవుగా ఉంటుందో. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈమె యొక్క కాళ్ళనే చాలా పొడవుగా ఉండేవి. చూసిన వాళ్ళందరూ కూడా ఈమెను చూసి ఏడిపించేవారు, కొంతమంది వింతగా చూస్తూ ఉండేవారు. ఇలాగా ఎన్నో రకాలుగా ఈమెకి చిన్నప్పుడు ఇబ్బందులు అనేవి వచ్చాయి, కానీ ఆమె దేన్ని కూడా పట్టించుకోలేదు. తన లైఫ్ని తనకు నచ్చినట్టు మార్చుకోవాలనుకుంది. అందుకోసం ఆమె జిమ్లో చేరింది. జిమ్లో చేరి తన యొక్క బాడీని ఫిట్గా మార్చుకోవడం స్టార్ట్ చేసింది. ఆ జిమ్ వీడియోస్ని, తర్వాత తన యొక్క బాడీ వీడియోస్ని అన్నింటినీ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఆమె అలా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిందో ఆమెకు ఫాలోవర్స్ చాలా ఎక్కువగా పెరిగారు. సో ఎప్పుడైతే ఆమెకి ఫాలోవర్ సంఖ్య అనేది పెరిగిందో ఆమె మెల్లిమెల్లిగా మోడలింగ్ రంగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె తనకున్న పొడుగైన కాళ్ళను ఉపయోగించుకుంటూ మోడల్గా ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ఉంది. అండ్ ఈమెకి ఇన్స్టాలో కూడా చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటుంది, మనలో ఏదైనా ఒక లోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనకి పాజిటివ్గా మార్చుకోవాలంటూ ఉంటుంది, నెగిటివ్ కామెంట్స్ని అసలు పట్టించుకోవద్దని చెబుతూ ఉంటుంది. నెంబర్ 4, నాస్టియా. ఈమె చూడటానికి ఆల్బీనోలా కనిపిస్తూ ఉంటుంది,
యాక్చువల్గా ఆల్బినోస్ కి కళ్ళు అనేవి చాలా వైట్ గా ఉంటాయి, ఈవెన్ కనురెప్పలు కూడా వైట్ కలర్ లోనే ఉంటాయి. సో అలాగా ఆ కేటగిరీకి చెందిన అమ్మాయే ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి పేరు నాస్యా జిడోస్కా. ఈమె చాలా వైట్ గా ఉంటుంది. ఈమెను ఫోటో తీయడానికి ఎన్నో కవర్ మ్యాగజైన్స్ అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈమె యొక్క ఫోటో అనేది పడినట్టయితే వాళ్ళ మ్యాగజైన్స్ లుక్కే మారిపోతుందంట. అంత అందంగా ఉంటుంది ఈమె. ఈమె జపాన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడే ఈమె జపనీస్ స్టైల్కి సంబంధించిన కొన్ని వీడియోస్ని కొన్ని ఫొటోస్ని తీసి ఇన్స్టాలోని ఆన్లైన్లోని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగా ఈమెకి పాపులారిటీ అనేది పెరిగింది. అయితే ఎన్నో మ్యాగజైన్స్ ఇప్పటికే ఈమె యొక్క ఫోటోని తమ కవర్ పేజ్ మీద వేసాయని నేను చెప్పాను కదా. అది ఒకటి కాదు, రెండు కాదు, చాలా మ్యాగజైన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిలో చాలా పెద్ద పెద్ద మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఇంకా చాలా మ్యాగజైన్స్ ఈమె యొక్క ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇంత వైట్గా ఉండడం వల్ల ఈమె కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఈమెకి సైట్ అనేది కొంచెం ఉంటుంది, అంటే ఐస్ సరిగ్గా ఓపెన్ అవ్వవు, అందువల్ల ఎదురుగా ఏముందో అంత క్లియర్గా కనిపించదు. సో అందువల్ల ఈమె స్పెట్స్ని వాడాల్సి వస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈమెకి సన్లైట్ అనేది అసలు పడదు. సన్లైట్ కనుక పడినట్టయితే ఈమె వెంటనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఈవెన్ వింటర్లో ఉన్న సన్లైట్ తగిలినా కూడా ఈమె కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. బట్ ఈమె మాత్రం తన లైఫ్ను ఎంజాయ్ చేస్తుందనే చెప్పాలి. నికియా ఫోనిక్స్. యాక్చువల్గా అందరు అమ్మాయిలు కూడా ప్లెయిన్ వైట్ స్కిన్ కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఈమెకు మాత్రం అదృష్టం అనేది లేదు. ఈమె ఫేస్ మొత్తం కూడా ఫ్రాంకిల్స్, అంటే వేరు వేరు డాట్స్ లాంటివితో ఈమె పుట్టింది. పుట్టినప్పటి నుంచి ఈమె ఇలాగే ఉంది, ఇలాగే పెరిగింది. చిన్నప్పుడు ఈమెను ఎంతోమంది ఎగతాళి చేశారు, గేలి చేశారు, ఆడబట్టించారు, బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆమె వాటన్నింటినీ తట్టుకొని ఇప్పుడు ఒక మోడల్గా మారింది. ఈమె ఈ ఫేస్తో మోడలింగ్ ఎలా చేస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ ఈమె ఇలాగ మోడలింగ్ చేస్తూనే ఒక ఏడాదికి దాదాపుగా మన కరెన్సీలో 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తూ ఉందంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈమె లైఫ్ అనేది ఎంత హ్యాపీగా ఉందో. ఈమె గురించి ఆలోచిస్తూ, ఈమె గురించి తిట్టుకుంటూ, ఈమెను ఎవడ మోడలింగ్లో పెట్టుకుంటాడు అని అనుకున్న వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. కానీ ఈమె యొక్క లైఫ్ మాత్రం చాలా ముందుకెళ్తోంది. ఒకప్పుడు ఈమె చాలా పేదరికంలో పుట్టింది, కానీ ఇప్పుడు మాత్రం ఆ పేదరికం మొత్తం పోయి తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తుంది ఈమె. స్లిక్ వుడ్స్. ఈమె కూడా చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది. యాక్చువల్గా అమ్మాయిలంటే నిండైన జుట్టుతో కనిపించాలని మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఈమె మాత్రం ఎప్పుడు కూడా పూర్తి నున్నని గుండుతోనే కనిపిస్తూ ఉంటుంది. ఈమె కూడా చిన్నప్పుడు ఎంతో పేద జీవితాన్ని అనుభవించింది, అందుకని ఇప్పుడు రిచ్ లైఫ్ను అనుభవిస్తూ ఉంది. ఈమె తన యొక్క యూనిక్నెస్ని తన యొక్క గుండు ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఈమె ఎప్పుడు కూడా తల మీద ఒక్క వెంట్రుకను కూడా ఉంచుకోవడానికి ఇష్టపడదంట. ఈమె ఒక ఎనర్జీ స్టార్గా పేరు తెచ్చుకుంది ఈమె యొక్క దేశాల్లో. అయితే ఈమెకి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండడానికి ఇష్టపడేదంట. సో అలాగే చిన్నప్పటి నుంచి గుండుతో ఉన్నప్పుడు ఎంతోమంది తోటి పిల్లలు కావచ్చు, లేదా ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు ఈమెను ఎగతాళి చేసేవాళ్ళంట, ఏడిపించేవాళ్ళంట. బట్ ఎప్పుడైతే ఈ మోడలింగ్ రంగంలోకి వచ్చిందో ఈమె సక్సెస్ అయింది. అంతేకాకుండా ఎంతో డబ్బుని, ఎన్నో విజయాలను కూడా తనతో పాటు మూటగట్టుకుంది. ఈమె యొక్క అందానికి మాత్రమే కాదు, ఈమె యొక్క యాటిట్యూడ్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవాలి. లిజా ఆస్టానియా. యాక్చువల్గా ఈమె ఎప్పుడూ కూడా తనకున్న మొహానికి మోడల్గా మారుతానని అనుకోలేదు. ఎందుకంటే ఈమె ఎప్పుడూ చాలా కోపంగా ఉంటుంది. అంతేకాకుండా ఈమె యొక్క ముక్కు కూడా కరెక్ట్ షేపులో ఉండదు, పెదాలు, ఐస్ ఇవేవి కూడా కరెక్ట్ షేపులో ఉండవు మోడల్ కావాల్సినట్టుగా. సో అందువల్ల ఈమె కూడా ఎప్పుడు మోడల్ అవుతానని అనుకోలేదు. కానీ ఈమె ఒకసారి క్యాట్వాక్ షోలో పార్టిసిపేట్ చేసింది. అలా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈమె యొక్క ఫేస్ లుక్కి వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత ఈమె కొన్ని సెపరేట్ స్టైలింగ్స్ ద్వారా ఈమె యొక్క లుక్ను కొంచెం మార్చారు. ఆ తర్వాత ఆమె శాడ్ మరియు ఫ్లాట్ ఫేస్తోనే ఎన్నో మోడలింగ్ యాడ్స్కి మోడల్గా వ్యవహరించింది. అంటే ఆమెకు వచ్చే యాడ్స్ కూడా అన్నీ అలాంటివే వచ్చేవి, కోపంగా చూడాల్సినవి, లేదా బాధపడుతూ చూడాల్సినవి, లేదా యాంగర్గా ఉండి చూడాల్సినవి, ఇలాంటివే వచ్చేవి ఆమెకి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె యొక్క లైఫ్ అనేది సక్సెస్ అయింది. ఒకప్పుడు ఎవరైతే ఈమె కేవలం ర్యాంప్ వాకులకే పరిమితం అవుతారు అని అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటి మీద వేలేసుకునేలా చేసింది ఈమె. గ్రేట్. ఈమె ఫోటో కూడా ఇప్పటివరకు దాదాపుగా 500 నుంచి 600 మ్యాగజైన్స్ యొక్క కవర్ పేజెస్ మీద పడింది. డ్యూకీ థాట్. యాక్చువల్గా ఈమెది ఒక వింత అందం అనే చెప్పుకోవాలి. ఈమెను మొదటిసారి చూసిన వాళ్ళందరూ కూడా ఈమె మనిష లేదా డాలా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈమె యొక్క ఫిజిక్ అనేది పర్ఫెక్ట్గా డాల్ లాగే ఉంటుంది కాబట్టి. ఈమె యొక్క బ్లాక్ కలర్ స్కిన్, ఈమె యొక్క కర్లీ మరియు స్మూత్ హెయిర్, అంటే ఇప్పుడు మీకు కర్లీ హెయిర్ కనిపించకపోవచ్చు, ఒకప్పుడు ఉండేది దాన్ని స్ట్రైటనింగ్ చేయించింది. సో ఈమె చాలా బ్లాక్గా ఉంటుంది. అంతేకాకుండా కళ్ళకి వింత వింత పెయింట్ అనేది వేస్తూ ఉంటుంది. ఈమె కూడా పుట్టినప్పుడు ఎంతో మంది చేత గేలి చేయబడింది, ఎందుకంటే చాలా నల్లగా ఉంటుంది ఈమె. అందువల్ల ఈమెని ఎంతోమంది బ్లాక్ కలర్ మీద సాంగ్స్ పాడుతూ, అంతేకాకుండా బ్లాక్ కలర్ పోయమ్స్ పాడుతూ ఈమెని ఏడిపించేవారంట. కానీ ఈమె పెరిగి పెద్ద అయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ చాలా పెద్ద సక్సెస్ సాధించింది. అంతేకాకుండా ఎవరు ఊహించని విధంగా వాళ్ళకి ఎవరికి అందనంత విధంగా కూడా ఎత్తుకెదిగింది ఈమె. ఈమె ఇప్పుడు ఈమె దేశంలో ఉన్న పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికీ కూడా డ్రెస్ మోడలర్ అనమాట. అంటే ఈమె ముందు ఆ డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసి ఆ మోడల్స్ బాగున్నట్టయితే తర్వాత హీరోయిన్స్కి ఇస్తూ ఉంటుంది, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అలాగా ఈమె యొక్క లైఫ్ అనేది కూడా చాలా అందంగా మారిపోయిందనే చెప్పాలి.
అయితే అది స్కిన్ టోన్ పరంగా కాదు, ఆమె ఫేస్లో ఉన్న నవ్వు పరంగా ఆమె జీవితాన్ని చాలా అందంగా మారిపోయింది. సో చూశారు కదా, 8 వింత మనుషులు, ఈ వింత మనుషుల యొక్క వింత అందాలు. ఈ 800 మీకు ఎవరు బాగా నచ్చారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. నా షేర్ చేసిన ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.